హాయ్ అండి, నేను మీ అమలు. అమలు తెలుగు వంటకి స్వాగతం. ఇవాళ మనము ఎగ్ రోల్ నా స్టైల్లో ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఇది చాలా ఈజీ అన్నమాట. దీనికోసం ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. దీనిలో ఒక అర చెంచా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీనిలో తగినన్ని నీళ్ళు పోసుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా ముద్దలాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇంకా బాగా కలియపెట్టుకుని ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపుగా ఒక బౌల్ తీసుకుని 3 కోడిగుడ్లను కొట్టి ఈ విధంగా గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు దీనిలో 1 అర చెంచా ఉప్పు, అలాగే 1 అర చెంచా కారం వేసుకోండి. మీరు ఉప్పు కారము మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా విస్క్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని 1 అర చెంచా నూనె వేసుకొని దానిలో 1 అరకప్పు తరిగిన పెద్దలపాయ ముక్కలు, అలాగే 1 అరకప్పు తరిగిన క్యాబేజీ, అలాగే 1 అరకప్పు క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకొని దూరగా వేయించుకుందాము సన్న మంట మీద. దీనిలో 1 అర చెంచా ఉప్పు వేసుకొని కలియపెట్టుకుందాము. అలాగే 1 అర చెంచా పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలియపెట్టుకుందాము. ఇప్పుడు ఇవి దూరగా వేగాక తీసుకొని 1 గిన్నెలోకి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదా, దాన్ని బాల్స్ రూపంలో చుట్టుకొని మనం గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు దానిలో నుంచి 1 చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీలాగా మనము రుద్దుకుందాము. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా చపాతీని తయారు చేసుకొని 1 అర టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకొని మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్న చపాతీని మనము ప్లేట్లోకి తీసుకుందాము. అదే విధంగా మన దగ్గర ఉన్న చపాతీలన్నీ కూడా ఈ విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే పాన్లో మనము 1 అర చెంచా నూనె వేసుకొని మనం ఇందాక ముందుగా కోడిగుడ్లు కొట్టి పెట్టుకున్నాము కదా, దానిలో నుంచి ఒక గరిటె అన్నమాట, ఒక స్పూన్ కాదు 1 గరిటె గుడ్డు మిశ్రమాన్ని ఈ విధంగా ఆమ్లెట్ మాదిరిగా వేసుకుందాము. ఇప్పుడు దీని మీద మనము చపాతీని వేసుకుందాము. 1 నిమిషం కాలాక దీన్ని తిరగదిప్పుకొని 1 అర నిమిషం పాటు మనము సన్న మంట మీద పెట్టి కాల్చుకుందాము. ఈ విధంగా కాలినటువంటి ఈ ఎగ్ చపాతీ ఉంది కదా, దీన్ని తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకుందాము. అదేవిధంగా మనము మరి ఒక 1/2 అర చెంచా నూనె వేసుకొని గుడ్డు మిశ్రమాన్ని కొంచెం దీనిలో వేసుకొని ఆమ్లెట్ మాదిరిగా వేసుకొని 1 నిమిషం కాలాక చపాతీని ఈ విధంగా దాని మీద వేసుకొని ఈ విధంగా కాల్చుకుందాము. ఇప్పుడు ఈ విధంగా తయారైనటువంటి ఎగ్ చపాతీలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆనియన్స్, క్యాబేజ్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం కలిపి వేయించుకున్నటువంటి మిశ్రమాన్ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అన్నమాట, స్టఫింగ్ లాగా చూడొచ్చు మీరు. ఇప్పుడు దీని మీద కొంచెం టమాటో సాస్ వేసుకుందాము. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా కింద వైపు ముందు ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఒకవైపు నుంచి ఈ విధంగా చుట్టుకుంటా రండి. మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇంకొకటి కూడా తయారు చేయడం చూద్దాం మనం. ఇప్పుడు దీనిలో నేను టమాటో సాస్ వేసాను, అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఈ
ఇందాక ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకున్నామో అదే మాదిరిగా ఇది కూడా ఫోల్డ్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనకి ఎగ్ రోల్స్ రెడీ అయిపోయాయి అన్నమాట. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే ఎగ్ రోల్స్ ఈ విధంగా తయారు చేసుకోండి. అమలు తెలుగు వంటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అమలు తెలుగు వంటి వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ యువర్ డే.